విశాఖపట్నం పెందుతి మండలంలో ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు స్థలాలు ఇవ్వాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సిపిఎం ఆధారంలో భారీ ఎత్తున మహిళలు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ధర్నా ఉధృతం కావడంతో ఎంఆర్ఓ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు స్థలాలు ఇప్పిస్తానన్నారు. ముందస్తుగా దరఖాస్తుతో పాటు వాళ్లకు సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లు జతపరిచి ఇవ్వాలని తెలిపారు. మింగేస్తుంటే చూస్తూ మనం ఊరుకోవాలి చేసుకోవాలి. మీరు హామీ కాదాల కోసం మీరు వెళ్ళే బాగుంటుంది. నీతి నిజాలుంటే మీరు ఖచ్చితంగా ఉంటే మీరు ఇలా స్థలాలు ఇళ్ల స్థలమా, రేషన్ కార్డు ఒకవేళ పెంచినా లేకపోతే ఇంపార్టెంట్ కేసులు పెడతాను. డబ్బున్నాడు ప్రభుత్వ భూమిని కాపాడవలసిన కేసులు కోసం పక్కన పెట్టండి. ఇప్పుడు మరి 2 ఎకరాలు 4 ఎకరాలు కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకు ల్యాండ్ గ్రాబ్ కేసు పెట్టట్లేదు? ఎవరు వాళ్ళు పెట్టారు కదా. మిమ్మల్ని అందరి తరపు నుండి నేను శాంతి భద్రత ఇప్పటిదాకా ఏ విఘాతం లేదు. పక్కన జరుగుతుంది విఘాతం కాదు. ఇసుకలోళ్ళు మూసేసుకోవడం వాళ్ళు వాళ్ళు పరిశీలించండి. డైరెక్ట్ వెళ్ళి ఎక్కడ తప్పేస్తున్నారు, చెరువులు ఎక్కడ మట్టి వేసేస్తున్నారు, ఇవన్నీ పరిశీలిస్తే ఎక్కడ తవ్వులో తెలిసిపోద్ది. కానీ ఏడ తవ్వులు మీకు తెలియదు ఏమీ లేదు. మీరు ఏదో అమాయకులున్న కేసు పెట్టే మాకు కేసు అలవాటు అయిపోయింది. మీరు ఇందాక అన్నారు మేము ఇచ్చామని, మీరు ఇవ్వలేదు. మేము జైలుకి వెళ్ళి పోరాటం చేసి తెచ్చుకున్నాం, అప్పుడు మీరు పట్టాలు ఇచ్చారు. మీరు ఇచ్చారంటే సార్ 500 ఇల్లు కట్టే మండల ఆఫీసులో గత 15 సంవత్సరాలు బట్టి ఈ ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా అనేక సార్లు దరఖాస్తులు పెట్టుకున్నాం. ఎంఆర్ఓ గారు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి గత 15 సంవత్సరాలు బట్టి కాలయాపన చేయడం వల్ల గత్యంతరం లేక సర్వే నంబర్ 163లో మరి పేదలు నిరుపేదలందరూ కూడా బాగు చేసుకుంటే ఈరోజు అక్కడ 144 సెక్షన్ పెట్టి పేద ప్రజలు ఇల్లు లేని పేద ప్రజలందరూ పరిభ్రాంతులు చేయడం అనేది నిరసనగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి అనేది చేశాం. వాస్తవంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు లేక ఇల్లు అద్దె కట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటే మరి ఇప్పుడు ఈరోజు 60 గజాలు చప్పున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇల్లు ఇచ్చే అవకాశం అనేది ఉంది. మరి పెద్ద తెలుగుదేశం అనుచరులు కానీ తెలుగుదేశం అధికారులు కానీ మన రియల్ ఎస్టేట్దారులు కానీ ప్రభుత్వ వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్ గారికి ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసుకుంటే వారి కోసం రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి పట్టించుకోవట్లేదు. పేదవారికి ఇల్లు స్థలం ఇవ్వాలని రాజ్యాంగంలో రాసినప్పటికి కూడా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో సిపిఎం ఎర్రజెండా పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అరెస్టులకైనా సిద్ధంగా ఉన్నాం, జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ పేదవాడికి ఇళ్ల స్థలాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాలని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 18 రోజుల నుంచి వాళ్ళకి వాళ్ళే భూమిలోకి వెళ్ళారు. కార్మిక నగర్ ఆనుకుని ఉన్న గడ్డ చెరువులోకి వాళ్ళని 20 రోజుల నుంచి కూడా అధికారులు కానీ ఎవరు పట్టించుకోలేదు. తర్వాత 144 సెక్షన్ పెట్టి సిపిఎం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి మాకు మేమేదో వాళ్ళకే తోడ్పాటు ఇచ్చామని బెదిరించడం చేస్తున్నారు. అది అది అధికారులు ఆశీర్వనుకోవాలి ఏమనుకోవాలి మాకు అర్థం కాలేదు. వాళ్ళకి ఎప్పటిదాకా మేము అండగా వెళ్ళలేదు. ఇప్పుడు సిపిఎం పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. మీరు కేసులు పెట్టారనో లేకపోతే మేము భయపడే నిలబడతలేదు. ఎవరైతే పేదలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని. ఈ మండలంలో ఉన్న భూములన్నీ కూడా కబ్జా అయిపోయి బీఆర్టీఎస్ పక్కన ఈరోజు 10 కోట్లు విలువ చేసే భూమిని ఎవరి పర్మిషన్తో అక్కడ కట్టేస్తున్నారు. మేము సిపిఎం పార్టీకి జెండా పడుకుని ధర్నా చేస్తే ఆపారు. మరి ఎందుకు మొమ్మన్ దేవుడి గారు కడితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? ఏ 144 సెక్షన్ పెట్టలేదు? ఏ కేసులు ఎందుకు పెట్టలేదని మేము అడుగుతున్నాం. ఈ పెందుతి మండలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దగ్గరుండి కబ్జా చేసిన భూములకి ఇప్పుడు దాకా ఎందుకు కేసులు పెట్టలే, ఎందుకని 144 సెక్షన్ పెట్టలేదని మేము అడుగుతున్నాం. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేక అద్దెలు కట్టుకోలేక భూమిలోకి వెళ్తే వాళ్ళు బెదిరించడానికి ఏ భూములోకి వెళ్ళినా కానీ సిపిఎం పార్టీయే అని చెప్పుకుంటూ మీరు కేసులు పెట్టారు. మేము భయపడకుండా ప్రజలందరూ ఇక్కడ తీసుకొచ్చాం. మీరు మాతో మాట్లాడమని ఎంఆర్ఓ గారు అడిగారు కాబట్టి మీకే లిస్ట్ ఇస్తాం. మీరు వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాగే భూమి వెంటనే వాళ్ళకి కేటాయించాలి. లేని పక్షంలో ఏ భూ అయితే వాళ్ళు ఆక్రమించుకున్నారో ఎర్రజెండ నాయకత్వంలో ఆ భూములకే మేము వెళ్ళి వాళ్ళకి స్థలాలు పంచుతామని మేము సిపిఎం పార్టీకి తెలియజేస్తాం. అందులో ఇవ్వడానికి లేదు,
అయినా సరే పైఅధికారులతో మాట్లాడాను నేను, జేసీ గారితోనూ అధికారితో మాట్లాడితే అక్కడ అది చెరువు నుంచి చేంజ్ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటే అక్కడే ఇచ్చేద్దామని చెప్పి ఆర్బీఐ గారు అన్నారు. అది ఆ ప్రక్రియ పూర్తి అవడానికి మనం అంతగా పడుతుంది, అది నేను ఎంత చాలా స్పీడ్గా చేయిస్తాను. కానీ అంతవరకు మీరు ఇలాంటి చర్యలు ఏమి తీసుకోవద్దు, అక్కడికి వెళ్ళి ఇవన్నీ అంటే అక్కడ కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాదు. కాబట్టి నేను మీకు పూర్తిగా అందిస్తున్నాను, అది క్లాసిఫికేషన్ చేంజ్ అయిన వెంటనే మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీ పైఅధికారులు తెలియజేసి అక్కడే ఇవ్వడానికి అందరి తరచుతో కృషి చేస్తానని నమ్మకం కూడా మాకు సహకరించండి. ఇందులో ఎవరు నేను ప్రేరేపించిన వాళ్ళ దీనికి ఇది అవ్వకుండా మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టే మేము చేస్తాం. అంతేకాని ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అలాంటిది ఏమి జరగదు. కాబట్టి మీరు కూడా నిజాయితీగా మాకు ఆధార్ కార్డు రైతు రేషన్ కార్డు పెట్టి మాకు ఇవ్వండి, అదే ఎలిజిబిలిటీ మీకు. మీరు ఆన్లైన్లో పెట్టినా అది ఉండవాళ్ళని తీసేస్తుంది, కాబట్టి నిజాయితీగా మీరు పెట్టండి, మేము 100% కూడా అక్కడే ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం. అంటే ఈ పై అధికారులు మాకు